ఇచ్చేసి మనందరికీ కూడా ఆశీస్సులు అందించిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర మహాస్వామీజీ వారికి, శ్రీశైల జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం. రేపు క్షీరాబ్ది ద్వాదశి. ఈ పర్వదినాన్ని మరింత స్వర్ణకాంతులతో మెరిసిపోబోతోంది. ఎవరొస్తున్నారో తెలుసా? తమిళనాడును వేలూరు నుంచి శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేయించేస్తున్నారు. అరుదైన కామధేను సహితంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే రేపు క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని తులసీ దామోదర కళ్యాణం కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. రేపటి కోటి దీపోత్సవ వేదిక అద్భుత ఘట్టాలు మనకు కనువిందు చేయబోతున్నాయి. భక్తులందరూ ఎంతగానో ఎదురుచూస్తారు ఆ సిరుల తల్లి దయ కోసం. శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు రేపటి కోటి దీపోత్సవంలో కనువిందు చేయబోతున్నారు. ఈ ప్రాంగణంలో కొలువు తీరబోతున్నారు. అరుదైన కామధేను సహితంగా ఆ అమ్మవారిని రేపటి నుంచే కనులారా వీక్షించవచ్చు. రేపు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంలో తులసీ దామోదర రుక్మిణి కళ్యాణం రెండు కూడా వీక్షించవచ్చు. అలాగే స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు కామధేనువు వాహనంలో కూడా మనకు దర్శనమివ్వబోతున్నారు. తులసీ దామోదర కళ్యాణం, రుక్మిణి కళ్యాణం రెండు వేరు వేరు కళ్యాణ ఉత్సవాలను మనం తిలకించబోతున్నాం. మహిళలందరూ కూడా ఆకుపచ్చ రంగు చీరలు ధరించి ప్రాంగణానికి విచ్చేయవలసిందిగా మనవి. మధు పండిత దాస చేరున్నారు. నూట 108 రకాల పిండి వంటలతో నైవేద్య సమర్పణ కూడా జరగబోతోంది. రేపటి కోటి దీపోత్సవ వేదికపై అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. భక్తులందరూ ఎంతగానో ఎదురుచూసే సిరుల తల్లి శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేయించేయబోతున్నారు. అరుదైన కామధేనువు వాహనంలో దర్శనం ఇవ్వబోతున్నారు. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని తులసీ దామోదర కళ్యాణం, రుక్మిణి కళ్యాణం రెండు కళ్యాణాలు ఒకే వేదిక మీద మనం దర్శించబోతున్నాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యంత విశేష రీతిలో సుగంధ పరిమళ ద్రవ్య సహితంగా తులసీ జలాభిషేకం జరుగుతుంది. 108 రకాల పిండి వంటలతో నైవేద్య సమర్పణ జరగనుంది. రేపటి క్షీరాబ్ది ద్వాదశి తులసీ కళ్యాణాన్ని పురస్కరించి మహిళలందరూ కూడా ఆకుపచ్చ రంగు చీర ధరించి ప్రాంగణానికి విచ్చేయవలసిందిగా మనవి. ఒకసారి వేదిక వైపు చూడండి, చిన్న పాప వేదిక వైపు చూడండి. పూర్ణ సమక్షం వేదాదం వ్యాసపీఠం సురం
మనవి, చిన్న పాప. రేపటి కోటికి